సమస్యలపై డివిజన్ అధ్యక్షులు కార్యకర్తలు సకాలంలో స్పందించి వారికి అండగా ఉండాలని నగర అధ్యక్షులు అప్పిరెడ్డి సూచించారు. గురువారం అరండల్పేటలోని పార్టీ కార్యాలయంలో డివిజన్ అధ్యక్షులతో ఆయన ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే డివిజన్లలో సమస్యలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయని ఆరోపించారు. సార్, నా పేరు బందా శేఖరండి. నేను వాటర్ వల్ల చనిపోయిన వాళ్ళ వాటర్కి చెందిన వాటి కాదు, నేను గుంటూరు వెస్ట్ చెందిన వాటి. అయినా నేను గుంటూరు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సరఫరా చేసినటువంటి నీటిని తాగి వందలాది మంది ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్లో చేరటం, చేరిన వారిలో సుమారు 10 మంది మరణించినటువంటి పరిస్థితులు నిజంగా సిగ్గుపడతా ఉన్నాం. ఇది ఎక్కడో మారుమూల గ్రామాల్లోనో లేకపోతే అటవీ ప్రాంతాల్లో జరిగినటువంటి పరిస్థితులు కావు ఇవి. రాజధాని నగరం నడిబొడ్డున అద్భుతమైనటువంటి అభివృద్ధిని సాధిస్తూ ఉన్నామని చెప్పుకునే గుంటూరు నగరంలో జరిగినటువంటి సంఘటనలు ఇవి. నిజంగా సిగ్గుపడాల ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఇక్కడే ఉంటారు, కలెక్టర్ గారు ఇక్కడే ఉంటారు, మంత్రులు ఇక్కడే ఉంటారు, రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అధికారులందరూ కూడా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయినా కూడా వీటికి సంబంధించి అసలు ఏ కారణంతో ఈ వ్యాధి ప్రభుత్వం ఉంది అనే దానిపైన కూడా ఒక స్పష్టమైనటువంటి వైఖరి కూడా ప్రకటించలేనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ యంత్రాంగం ఉంటే పరిపాలన ఏ దిశగా ముందుకు సాగుతుందో ఇది ఒక ఉదాహరణగా భావించవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మేము నిజంగా గడిచిన 3 రోజులుగా ప్రభుత్వ అధికారులు కలుస్తూ ఉన్నాం. నిన్నైతే మా పార్టీకి సంబంధించినటువంటి పెద్ద నాయకులందరూ కూడా వచ్చి కలెక్టర్ గారిని కలిసి, ఆయన ఎందుకంటే ఆయన స్పెషల్ ఆఫీసర్గా ఉన్నటువంటి పరిస్థితుల్లో దీని నివారణకు సంబంధించి కానీ జరుగుతున్నటువంటి పరిస్థితులకు సంబంధించి కానీ ఒక పటిష్టమైనటువంటి కార్యాచరణ కార్యక్రమాన్ని తీసుకోమని పదే పదే కోరినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల ప్రజల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు బ్యాంక్ అధికారులు కూడా సహకరించాలని జడ్పీసీఓ నాగార్జున సాగర్ కోరారు. శుక్రవారం ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాలాజీ నాయక్ అధ్యక్షతన కార్పొరేషన్ మందిరంలో నిర్వహించిన బ్యాంక్ అధికారుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బ్యాంకు లింక్డ్ రుణాలు అందించేందుకు బ్యాంకుల అధికారులు సానుకూలంగా స్పందిస్తే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. నువ్వేం చేస్తావు నాకు తెలియదు అని అన్నారు. మా ఎడిఎం గారు చాలా సంతోషం సార్, మీరు కలిసి మంచి మంచి విషయాలు మాట్లాడారు. ఈ ప్రాబ్లం ఉన్నా కూడా నేను చేయడానికి చేయలేకుండా ఏదైనా ఇబ్బంది అయిపోయే పరిస్థితి అక్కడక్కడ ఉంటే అటు కూడా అతని సహకారం నిన్న అంటున్నారు. నిన్న కలెక్టర్ కృష్ణతో మాట్లాడినప్పుడు జిల్లా కలెక్టర్ గారు షెడ్యూల్ తెగలు షెడ్యూల్ కులాలు బీసీస్ వాళ్ళందరికీ కూడా ఈ ప్రభుత్వం తరఫున స్టేట్ స్పాన్సర్డ్ స్కీమ్స్ కింద లోన్స్ మంజూరు చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మన జిల్లాలో ఈ సంవత్సరం మన 17-18లో 18,500 వరకు మనం అకౌంట్స్ ఓపెన్ చేయగలిగి వారందరికీ కూడా లోన్స్ మంజూరు, దాంట్లో 50% సబ్సిడీ ఉంటుంది. ఇవన్నీ కూడా చేయాలంటే బ్యాంకర్స్ కోఆపరేషను అలాగే లబ్ధిదారుల నుంచి కూడా వాళ్ళు గ్రౌండ్ చేయడం చేసిన దాన్ని మరలా అప్డేట్ చేస్తేనే మనకి ప్రోగ్రెస్ జిల్లా పరిస్థితి స్టేట్ అంతా కూడా ఉంటుంది. దీనికి జిల్లా కలెక్టర్ గారు ఒక కోఆర్డినేషన్ టీం కింద వేయడం జరిగింది. అందులో ముఖ్యంగా ఆల్ ఈడీసు లీడ్ బ్యాంక్ మేనేజరు దాంతోపాటు సీఈఓగా నన్ను కూడా ఈ జాయింట్గా అందరూ వర్కౌట్ చేస్తే బాగా అవుతుందని, లాస్ట్ ఇయర్ కూడా చేయడంతో కొంతవరకు ప్రోగ్రెస్ బాగా పెరిగింది. ఈ సంవత్సరం అదే మాదిరిగా మనం ఈ లోన్స్ మంజూరుకి గ్రౌండింగ్కి ఇవన్నీ జాయింట్గా చేయడం. ఈరోజు ఏమో మన బ్యాంక్ కోఆర్డినేటర్స్తో కూడా మీటింగ్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వీక్ కూడా కలెక్టర్ గారు అన్ని బ్యాంక్ మేనేజర్స్తో కూడా దీని మీద రివ్యూ చేసి దీన్ని ఈ మంత్ ఎండింగ్ లోపల మార్చ్ ఎండింగ్ లోపల మన జిల్లా మొత్తం ఏవైతే
లబ్ధిదారులకి శాంక్షన్ అయ్యో అన్నిటికీ కూడా ఇప్పించడానికి మేము ప్రయత్నిస్తున్నాం. ఆ విధంగా ఈ నెల అంతా కూడా దీని మీద కంటిన్యూస్ రివ్యూ ఈ గ్రౌండ్ చేయించడం అన్ని కూడా చేయడం. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేసేలా చర్యలు తీసుకోండి. వైద్య శాఖ అధికారులను ఆదేశించిన ఏజెన్స్ విజయం చెందారు. ప్రత్యేక హోదా ఏపీ ప్రజల హక్కు, భిక్ష కాదు, నిరసన ర్యాలీలో నిరసించిన విద్యార్థులు. ఆత్మగౌరవంతో ప్రజాస్వామిక సంస్కృతికై ఉద్యమిద్దాం, స్త్రీ విముక్తి సంఘటన సంస్థ అధ్యక్షురాలు విజయ. ఇవే ఈరోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.